పోలీస్ వారు వాడు సపోర్ట్. అదే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదన్నా మూల పెడితే చట్ట వ్యతిరేకం, పర్మిషన్ లేదు అని హుటాహుటిన రాత్రిపూట వచ్చి పోలీసు వారు రెవెన్యూ వాళ్ళు ఆ విగ్రహాన్ని పగలగొట్టి, భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని పగలగొట్టి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టే ఈ యంత్రాంగం ఇప్పుడు రాము అన్న వ్యక్తి మీద, పౌల్ నాయక్ మీద, కిల్లా కాసు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న సిఐకి, ఎంఆర్ఓకి, ఆర్డీఓ గారికి చెప్తా ఉన్నా, వెంటనే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం కింద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను రాబట్టి దగ్గరుండి మా ప్రజల కోరిక మేరకు చట్ట ప్రకారం కానీ రాజ్యాంగంలో కానీ మా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 89 రూల్స్ 95 అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రకారం, అందులో ఉన్న చట్టం ప్రకారం అది దగ్గరుండి పాల్గొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, మాలమహన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాలువ రవి, అట్లూరు విజయ్, స్థానికులున్న లీడర్స్ దుర్గాప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నా జాతి ప్రజలు ఎక్కడ ఏ భూమి ఎవరి కోసం దోచుకునే పరిస్థితి దేశంలో కాదు రాష్ట్రంలో ఎక్కడ లేదు. కానీ మా భూముల్ని ఆఖరికి మా శ్మశానాల భూములు కూడా ఆక్రమించుకుంటారంటే ఎంత దుర్మార్గం అనే విషయం. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి ఇక్కడ ఈ పనులు చేయాలా? గౌరవ ముఖ్యమంత్రి గారు 2022 సెప్టెంబర్లో 15 తారీఖు 14 తారీఖున ఆయన ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు.